హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఫ్రెండ్స్, మీరు నార్మల్గా ఒక సండేస్లో చూసారంటే, సో మటన్ మార్కెట్ కానీ చికెన్ మార్కెట్కి వెళ్తుంటాం. సో ఫాస్ట్గా సండే అంటేనే కొద్దిగా భయం వేస్తుంది అందరికీ. అక్కడ జనాలు అయితే ఫుల్గా ఉంటారేమో, సో మార్కెట్లో త్వరగా వెళ్ళాలా అని చెప్పి హడావిడి చేసి వెళ్ళిపోతాం. సండేస్కి వెళ్ళిపోవడం, హాఫ్ కేజీ, 1 కేజీ, 2 కేజీ అని చెప్పడం, తీసుకువచ్చేయడం. సో మనం నార్మల్గా అయితే ఎవ్రీడే తినేవాళ్ళు, నో ప్రాబ్లమ్. సో నాన్ వెజ్ అంతా తింటూనే ఉంటారు, కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్ సో సండే ఒక రోజు మాత్రం తీసుకుంటారు కదా, మటన్ 1/2 కేజీ అయినా, 1 కేజీ అయినా, ఫిష్ అయినా, ఏమైనా కొద్దిగా కేర్ఫుల్గా త్వరగా వెళ్ళి. సో ఎలాంటి మటను, మీట్, సో పొట్టేలుదా, మేకదా, లేకపోతే గొర్రె మాంసమా, అలాంటి కొద్దిగా మీరు కేర్ఫుల్గా వెళ్ళి ఒక 1/2 అవర్ ముందుకెళ్ళి వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో ఎలాంటి మీట్, ఎలాంటి పొట్టేలు, పెద్దదిగా కోసినారనుకోండి, సో పెద్దదిగా ఉంది పొట్టేలు, ఇది చాలా బాగుంది అనుకున్నారంటే అప్పుడే పప్పులో కాలేసినట్టే. సో దాన్ని మీరు సైజుని చూసి డిసైడ్ చేయొద్దండి మీట్ అనేది. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, అన్ని వీడియోస్లో నా వీడియోస్లో అన్నీ ఉంటాయి. సో లైట్ పింక్ కలర్లో ఉంటే సో లేత మటన్, సో లేత పొట్టేలు ఒక 15 కేజీస్ లోపల ఉండేటట్టుగా చూసుకోండి. సో రెడ్డిష్గా 18 కేజీలు, 20 కేజీస్ మీట్ పొట్టేలు అంటే కొద్ది కేర్ఫుల్గా బై చేయండి, అంతే. ఇంకేం లేదు ఫ్రెండ్స్, కొద్దిగా ఎందుకంటే సో వీక్లీ వన్స్ అంటారు కాబట్టి సండేస్లో అలా అందరూ కూర్చొని తింటారు. మేబీ కొద్దిగా హార్డ్గా ఉంటే సో అంతగా డిసప్పాయింట్ అయిపోతారు అన్నమాట, అందరూ తినలేరు. సో దాంట్లో బాయిల్ చేసి 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 తిట్లు మీకే పడతాయి. సో బికాస్ మనమే కదా వెళ్ళేది మార్కెట్కి, ఫస్ట్ తిట్లు మనకే పడతాయి. సో అందువల్ల ఫ్రెండ్స్ కొద్దిగా కేర్ఫుల్గా, సో త్వరగా వెళ్ళి కొద్దిగా వాచ్ చేయండి, ఎలాంటి మీట్ ఉందో బాగుందో చెక్ చేసుకోండి, మీరు తీసుకోండి ఫ్రెండ్స్. అంతే తప్ప అది కూడా ఇంకా రెడ్డిష్గా ఉంది కదా, అది వద్దని చెప్పట్లేదు. బికాస్ రెడ్డిష్ కూడా బాగానే ఉంటుంది, 15 కేజీస్ లోపల ఉన్నట్లయితే అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, లేతగానే ఉంటుంది. సో పెద్ద 20 కేజీస్, 18 కేజీస్ అన్న మీట్ని కొద్దిగా వాచ్ చేసి అడిగి తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇది కంటిన్యూస్గా నా వీడియోస్ అనేది వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను.